Namaste, welcome to GNN. Movie artist Ennikalu Mugisipoyina Kuda, aa Racha Matram Inka Konasagutundi. Ennikalu Gelichina Vallu, Odina Vallu, Tama Vadana Vinipistunnaru. Ee Samayamlonu, Itarulanu Target Chesela, Comments Chestunnaru. Tajaga Prakash Raj Panel Nunchi Gelichina Vallu, Tama Padavulaku Rajinama Cheyadam, Maa Ennikala Parvamlo, Sarikotta Test. Prakash Raj Panel Rajinama Tarvata, Ee Mottam Vyavaharam, Inkenni Malupulu Tirugutundo, Ane Aasakti, Sini Vargalato Patu, Prekshakullonu Nelakundi. Idila Unte, Maa Ennikala Rojuna Polling Kendramlo, Inta High Drama Nadichindo, Anta కల్లారా చూశారు. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఆ రోజు ఆ ఒక్కడు లేకపోయి ఉంటే మా ఎన్నికల వ్యవహారం మరింత రచ్చగా మారి ఉండేదని కొందరి మాటలను బట్టి తెలుస్తోంది. ఆ ఒక్కడు మరెవరో కాదు, మోహన్ బాబు తనయుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్. మా ఎన్నికల సమయంలో తన అన్న మంచు విష్ణు ప్యానెల్ కు మద్దతుగా తండ్రి మోహన్ బాబుతో కలిసి అక్కడే ఉన్నారు మనోజ్. ఈ సందర్భంగా పలుసార్లు అక్కడ వాతావరణం వేడెక్కింది. స్వతహాగా ఆవేశపరుడైన నటుడు మోహన్ బాబు కొందరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నటుడు బెనర్జీ, తనీష్ వంటి వాళ్లపై మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారని స్వయంగా వాళ్లే చెప్పారు. ఇక మిగతా వాళ్ళు సైతం అక్కడ మోహన్ బాబు తమపై ఆవేశంతో ఊగిపోయారని చెప్పారు. అయితే మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతి సమయంలోనూ అక్కడ మంచు మనోజ్ సమన్వయంతో వ్యవహరించారని అంతా చెబుతున్నారు. అటు తన తండ్రి మోహన్ బాబును సమదాయిస్తూనే ఇటు మిగతా నటులను కూడా సమదాయిస్తూ మంచు మనోజ్ మా ఎన్నికల సందర్భంగా మరింత రచ్చ జరగకుండా చూశారని పలువురు నటులు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతోంది. కొందరైతే ఆ రోజు అక్కడ మంచు మనోజ్ లేకపోయింటే మరింత గొడవ జరిగి ఉండేదని బాహటంగానే కామెంట్ చేశారు. మొత్తానికి మా ఎన్నికల సందర్భంగా నటుడు మోహన్ బాబు పలుసార్లు ఆవేశానికి లోనవగా ఆయన తనయుడు మంచు మనోజ్ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించి పరిస్థితి చేయి దాటిపోకుండా వ్యవహరించాడని అర్థమవుతోంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీఎన్ఎన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీఎన్ఎన్ టీవీ.